నుయితులో నక్క నీతి కథ. అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ నొయ్యిలోంచి నక్క బయటికి రాలేకపోయింది. తెల్లారేదాకా అలాగే నూతిలో ఉండిపోయింది. ఆ బావి దగ్గరకు ఒక మేక వచ్చింది. అమ్మయ్యా, మనం బయటపడచ్చు అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది. మేక బావిలోకి చూసింది. చూస్తే అక్కడ నక్క కనిపించింది. ఇదేంటి, బావిలో ఏం చేస్తున్నావు అని అమాయకంగా అడిగింది మేక. ఈ బావిలో నీళ్లు ఎంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చాను. అసలు చక్కెర కలిపినంత తీయగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క. అవునా, నిజమా అని అడిగింది మేక. కావాలంటే నువ్వు దిగి చూడు, అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు అంది నక్క. అమాయకురాలైన మేక ముందు వెనుక ఆలోచించకుండా నూతులోకి దూకేస్తుంది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలానే మేక కూడా ఇరుక్కుపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అని నక్కను అడిగింది. ఓ, దాందేముంది, ముందు నీ వీపు పైన ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క. సరే, బాగానే ఉంది అనుకొని మేక ఒప్పుకుంది. నక్క మేక వీపు పైకి ఎక్కి చెంగున ఒక గెంతు వేసి దూతిలోంచి బయటకు పడింది. బ్రతుకు జీవుడా అనుకుంది. మేక బయటికి రావడానికి చెయ్యి అందించమని అడిగింది. నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా ఉంది, నువ్వు బరువుగా ఉన్నావు అని నవ్వుకుంటూ నక్క వెళ్ళిపోయింది.